రావుల్ మూవీ మేకర్స్ శ్రీ సుబ్బారెడ్డి గారి యొక్క నేతృత్వంలో స్టూడెంట్స్ ఆఫ్ ద ఇయర్ అనేటటువంటి మూవీ తీయడము నిజంగా యువకులకు, ముఖ్యంగా విద్యార్థులకు ఈనాడు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలని ప్రాలదూడి వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని పెంచి పరీక్షలే ఒక జీవన పరమావధిగా భావించకుండా అందరు విద్యార్థులు అన్ని రంగాలలో నైపుణ్యం వహించినటువంటి వాళ్ళు ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో నైపుణ్యం వహించేటటువంటి బ్రెయిన్ భగవంతుడు వాళ్ళకి ఇచ్చాడు. ఆ యొక్క బ్రెయిన్ ద్వారా మనం దేంట్లో ఫిట్ అవుతామో దాంట్లో మనం నంబర్ వన్గా తయారు కావాలి. ఈ యొక్క మూవీ ఉద్దేశం కూడా అదే. తల్లిదండ్రులు కూడా నా కొడుకు ఇంజనీర్ కావాలి, లేకుంటే డాక్టర్ కావాలి, లేకుంటే ఏదో ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఐపీఎస్ కావాలి, ఫారెన్ సర్వీసెస్లో పోవాలి అనేటటువంటి ఆలోచన లేకుండా అతనిలో ఉన్నటువంటి టాలెంట్ని బయటకు తీసేటటువంటి ఆలోచనతో తీసినటువంటి ఈ మూవీ మరి అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఈ మూవీ ఉండాలని చెప్పని, ఆ దిశగా విద్యార్థులందరూ కూడా మనోధైర్యంతో ముందుకు సాగాలని చెప్పని ఈ సినిమా ద్వారా మీ అందరిని నేను కోరుతా ఉన్నాను. నేను పుట్టక ముందే నా ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి తెలుసా? అదేంటంటే ఎవరు నన్ను పట్టించుకోరని. రోజు ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి అసలు కారణాలు ఐడెంటిటీ క్రైసిస్. నన్ను నాలా చూడాలి కదా, అదేగా ఐడెంటిటీ అంటే. కొంచెం కేర్ కూడా నా పైన లేదు, నేనేమైపోయినా పర్వాలేదు వాళ్ళకి. ఈ ప్రపంచంలో అందరు పిల్లలు ఇంతే. పేరెంట్స్ ఎప్పుడు ఒక్కొక్కరిని ఒకేలా లవ్ చేయరు, అందరినీ ఒకేలా లవ్ చేస్తారు. గెలుపు గెస్ట్ లాంటిది అప్పుడప్పుడు వస్తుంటుంది, కానీ ఓటమి ఫ్రెండ్ లాంటిది ఎప్పుడు మన పక్కనే ఉంటూ జాగ్రత్త పడమని చెప్తుంటుంది. నాకు తెలుసు నువ్వు నా వెనకే ఉంటావని, నన్ను అస్సలు పడిపోనివ్వవని. చాలా మంది టీనేజర్స్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడానికి కారణం ఎవరో తెలుసా? మీరే. గెలిస్తే ఎలా ఉండాలో నేర్పించే మీరు ఓడిపోతే ఎలా ఫేస్ చేయాలో ఎప్పుడైనా నేర్పించారా? లేదు. లైఫ్ అంటే గెలవడం కాదు, ఎదురైన ఓటమిని ఫేస్ చేయడం. అలాంటి ఓటమికి కూడా రెస్పెక్ట్ ఇద్దాం సార్.